అప్పుడు రిక్వెస్ట్, ఇప్పుడు డిమాండ్. ఏపీ పాలిటిక్స్లో ఆ స్టేజ్కి చేరింది జనసేన. 10 ఏళ్లలో పొలిటికల్ పవర్ స్టార్గా మారారు పవన్ కళ్యాణ్. పవన్ అండ కోసం అటు టీడీపీ ఇటు బీజేపీ పాకులాడే రేంజ్కి ఎదిగారు. ఫ్యాన్ ఫాలోయింగ్, కాపు సామాజిక వర్గం మద్దతుతో పవర్ స్టార్ రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్గా మారారు. అందుకే ఆయన తమవాడంటే తమవాడని క్లెయిమ్ చేసుకుంటున్నాయి బీజేపీ టీడీపీలు. ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు మారుమోగుతున్న పేరు పవన్ కళ్యాణ్. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయగల కాపు సామాజిక వర్గ ఓటర్లు ఈసారి జనసేనకే జయ కొడుతున్నారు. రాష్ట్రంలో ఎంతమంది కాపు సంఘం నేతలున్నా ఇప్పుడు పవన్ ఒక్కరే కాపు నేతగా ఫోకస్ అవుతున్నారు. అందుకే పవన్ను మచ్చిక చేసుకునేందుకు టీడీపీ బీజేపీలు చేయని ప్రయత్నాలు లేవు. పేరుకు జనసేన ఎన్డీఏలోనే ఉన్నా కొంతకాలంగా జనసేన బీజేపీ మధ్య గ్యాప్ ఉందనేది ఎవ్వరూ కాదనడేని వాస్తవం. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. దానికి కారణం 2019 ఎన్నికల ఫలితాలు. ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దాంతో ఓట్లు దారుణంగా చీలాయి. దాదాపు 60 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఓటమికి జనసేన పరోక్షంగా కారణమైంది. అందుకే అప్పుడు వీచింది జగన్ హవా కాదు, ఓట్ల చీలికే కారణమన్న అభిప్రాయం ఉంది. ఇక ఇప్పుడు జనసేన క్యాడర్, పార్టీ ఇమేజ్ పెరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా పాత ఈక్వేషన్లే రిపీట్ అయితే దెబ్బతినడం ఖాయమని గ్రహించిన టీడీపీ అధినేత జనసేనతో పొత్తు పెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం, మరోసారి వైసీపీ గెలవడం ఖాయమన్న ఆలోచనతో పవన్ కూడా చంద్రబాబుకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఈసారి సీట్ల పరంగా లోయర్ హ్యాండే అయిన పొత్తుల లెక్కల్లో పవన్దే అప్పర్ హ్యాండ్గా కనిపిస్తోంది. వరుసగా 2వ సారి అధికారం కోల్పోతే పార్టీ మనుగడే కష్టమవుతుందన్న ఆలోచనతో చంద్రబాబున్నారు. కాబట్టి జనసేన విషయంలో కాస్త మెతక వైఖరి అనుసరిస్తున్నారు. దీనికి తోడు పార్టీ పరంగా జనసేన రోజురోజుకు బలపడుతూ వస్తోంది. వైసీపీ అసంతృప్త నేతలకు ఒకప్పుడు టీడీపీ మాత్రమే దిక్కుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరించిన బాలశౌరి, వంశీకృష్ణ లాంటి నేతలు ఇప్పుడు జనసేనలో చేరుతున్నారు. దీంతో జనసేనలో చరిష్మా ఉన్న నేతల సంఖ్య పెరుగుతోంది. ప్రజల్లో బలంగా ఉన్న నేతల్ని మాత్రమే చేర్చుకుంటూ పార్టీని పునాది నుంచి బలంగా నిర్మిస్తూ వస్తున్నారు. దీంతో ఒకప్పటిలా జనసేనను ఆషామాషిగా తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఆ క్రమంలో బీజేపీతో పొత్తుపై టీడీపీ సంశయిస్తున్న కాషాయ పార్టీతో కలిసి నడవాలనే జనసేన పట్టుబడుతోంది. ఆ విషయంలో కమలనాథులు కూడా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. పొత్తు గురించి అంతా హైకమాండ్ చూసుకుంటోందని చెప్తూ వచ్చిన రాష్ట్ర బీజేపీ నేతలు పవన్పై మాత్రం నోరు జారలేదు. ఆ పరిస్థితి సహజంగానే టీడీపీకి ఇబ్బందిగా మారింది. జనసేనకు సర్దుబాటు చేసే సీట్లలో టీడీపీ నేతల్ని బుజ్జగించటం చంద్రబాబుకు పెద్ద తలనొప్పి. ఇక బీజేపీకి కూడా సీట్లు పంచితే అసంతృప్త నేతలు మరింత మంది తయారవుతారు. దాంతో బీజేపీ కూటమిలోకి రావడంపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. అయితే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించేది మోడీ సర్కార్దే అని సర్వేలన్నీ ఘంటాపథంగా చెబుతున్నాయి. అంతేకాదు ఒంటరిగా 370 సీట్లు, ఎన్డీఏ కూటమి 400 సీట్లు సాధించటం ఖాయమన్న ధీమాలో ఉన్నారు కమలనాథులు. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. దీంతో పవన్ టీడీపీ కోసం బీజేపీని వదులుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు కూడా జనసేన మద్దతు కోసం ఎన్డీఏకి దూరం జరిగే పరిస్థితి కనిపించదు. ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ చెప్పిన దానికి తలూపే పరిస్థితి చంద్రబాబుది. ఇక జనసేన బీజేపీలు కలిసి అడుగుతున్న 50 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాల నుంచి పోటీ చేసేది జనసేనే. దాంతో రేపు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలే ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతారు. టీడీపీ మ్యాజిక్ ఫిగర్ 88 రీచ్ అవ్వకపోతే ఆ పార్టీ పిలకలన్నీ జనసేన చేతిలోకెళ్తాయి. అప్పుడు కింగ్ అయినా కింగ్ మేకర్ అయినా పవన్ కళ్యాణే. మొత్తం మీద పవన్ ఏపీ పాలిటిక్స్లో పవర్ పాయింట్ అయ్యారు ఇప్పుడు.